నేను ఎవీస్ హాస్పిటల్లో ఉన్నాను. ఇదేమిటి అనుకుంటున్నారా? కలర్ డాప్లర్ మిషన్. కాళ్ళల్లో వచ్చే వెరిక స్వైన్స్ టెస్ట్ చేయించుకోవడానికి బయటకు వెళ్తే 4-5 వేలు అవుతాయి. అదే మీరు ఎవీస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ కి వచ్చారనుకోండి, ఈ టెస్ట్లు ఫ్రీ. హాయ్, అందరికి నమస్కారం, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ దేవిక. తాజాగా హోమ్ గార్డ్లది బీభత్సం సృష్టిస్తుందని చెప్పాలి. ఎందుకు అంటే 3 రోజుల క్రితం హోమ్ గార్డ్ ఒక అతను, రవీంద్ర అనే ఒక అతను, ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అసలు ఎందుకు చేసుకున్నాడు, ఏంటి అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు ఆయన 3 రోజుల తర్వాత చికిత్స పొందుతూ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈరోజు ఆయన తుది శ్వాస విడిచారు. అసలు ఎందుకు, ఏమైంది, ఏంటి అనేది మనం కనుక్కుందాం. అలాగే ఇక్కడ ఉస్మానియాకి బాడీని తరలించారు, ఇక్కడ పోస్ట్మార్టం జరుగుతుంది. అలాగే వాళ్ళ భార్య, రవీంద్ర గారి భార్య కూడా ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు. అసలు ఏమైంది, ఏంటని కనుక్కుందాం. ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు మీకు చెప్పారా ఇక్కడికి వెళ్తున్నాను అని చెప్పి? ఏమన్నారు, ఏమని చెప్పి? హోంగార్డ్ ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి. ఎందుకు, అసలు ఎందుకు వెళ్తున్నారు? చాలా మంది ఏమో జీతం గురించి అంటున్నారు, అసలు ఏం చెప్పి? అది రాంగ్ ఇన్ఫర్మేషన్. జీతం గురించి కాదు, మామూలుగా నా అకౌంట్ చేంజ్ చేసుకుంటా అని వెళ్ళాడు. అదేదో ప్రీ ప్లాన్డ్ గా జరిగింది. ఇప్పుడు కానిస్టేబుల్ చందు అని, నరసింహరావు అని ఏదో చేసిర్రు, అది బయటికి కావాలి. అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ కూడా నాకు కావాలి. అంటే ముందు నుంచి ఏమైనా గొడవలు ఉన్నాయా లేకపోతే అక్కడ? అక్కడ వాళ్ళ బిహేవియర్ బాగుండదంట, ఎవరిని అయినా పిచ్చి పిచ్చిగా మాట్లాడడం జరుగుతుందని తెలిసింది నాకు. దానివల్ల మా సార్ కొంచెం డీసెంట్ గా కరెక్ట్ ఎవరనేది అంటే పడడు. అక్కడ ఏం ఘర్షణ జరిగింది అనేది నాకు సీసీ ఫుటేజ్ లో కావాలి. ఇలాంటివి మీకు ముందు చెప్పడం జరిగిందా సార్? తను డైలీ చెప్తారు, హోమ్ గార్డ్స్ కి అసలు వాల్యూ ఇయ్యరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటున్నారు అని రెగ్యులర్ గా అంటూనే ఉంటాడు అంటూనే ఉంటాడు. ఇక్కడికి వచ్చాక అసలు ఏం జరిగిందని మీకు ఏం తెలిసింది? అసలు తను ఇక్కడికి వచ్చేసరికి నాకు తను కాలిపోయిండు అన్న విషయం తెలియదు. పడిపోయారు పడిపోయారు అని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అట్లా జరిగింది. 10:09:45 కి తను మాట్లాడాడు. వాళ్ళ నా దగ్గర వీడియో క్లిప్ కూడా ఉంది. చెప్పిన తర్వాత లెవెల్ కి కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. నేను ఏమన్నాను, బెటర్ ట్రీట్మెంట్ ఇయ్యమని మంగళవారం నైటే అడిగినాను, కానీ వీళ్ళు షిఫ్ట్ చేయలేరు. బుధవారం రోజు 3:00 తర్వాత అక్కడికి షిఫ్ట్ చేసిరు. అక్కడ కూడా వెంటిలేటర్ పైనే ఉంది, క్రిటికల్ గానే ఉందని చెప్పారు నిన్న, అట్లే చెప్పారు. మళ్ళీ మార్నింగ్ వితౌట్ హాస్పిటల్ కి అడ్మిట్ చేసేటప్పుడు మీకు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? అడ్మిట్ చేసేటప్పుడు నా సిగ్నేచర్ తీసుకుని అన్ని చేసుకున్నారు, కానీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు మాత్రం ఏమి నాకు అసలు తెలియని కూడా తెలియదు. నేను ముందే ఉన్నాను, బ్యాక్ గేట్ నుంచి తరలించేశారు ఉస్మానియాకి. ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తాను అంటున్నారు, చెయ్యొద్దు, నా భర్తను పోస్ట్ మార్టం చెయ్యొద్దు. ఆల్రెడీ ఇప్పటికే తను చాలా ఫేస్ చేసిండు, చాలా పెయిన్ అనుభవించిండు, అది అవసరం లేదు. ఇంకా మీ గవర్నమెంట్ కి ఇంకా తన ఏమైనా అవయవాలు కూడా మీకు దానం చేయాలన్న ఇంట్రెస్ట్ మాత్రం నాకు లేదు. దయచేసి అలాంటివి మాత్రం ఏది చెయ్యొద్దు. నా పర్మిషన్ లేని నా భర్త ఎక్కడికి జరగదు. హాస్పిటల్లో ఆయన 2 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నారు, మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? మాట్లాడారు, చెప్పారు, ఇదే విషయం చెప్పారు. నేను అక్కడికి వెళ్ళిన ఘర్షణ జరిగింది, నన్ను లోపల తీసుకెళ్లిరు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, ఇక్కడికి వచ్చి పడ్డాను నేను. అసలు వదిలిపెట్టాకని వాళ్ళ నేమ్స్ కూడా చెప్పారు. పిల్లలు రికార్డింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి, డిలీట్ చేసేసారు, మొత్తం డిలీట్ చేసిరు. తన ఫింగర్ పాడినరు ఫోన్ లో, మొత్తం క్లియర్ గా అన్ని డిలీట్ చేసేసి నాకు ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసారు. ఓకే అండి. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారండి? గవర్నమెంట్ నుంచి నాకు వచ్చేవి అన్ని రావాలి, నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నేను నా పిల్లల్ని, నా అత్తమామని చూసుకోవాలంటే నాకు అది తప్ప ఇంకా ఏంటి లేదు. ఉన్న ఒక్కడు తనే, ఏది ఆధారం లేదు. నేను మామూలుగా ఇంట్లో శారీస్ పీకో ఫాల్స్ చేసుకుంటాను, దాంట్లో ఏమొస్తుందండి? ఇద్దరు పిల్లలు ఉన్నారు కదండి, ఇద్దరు పిల్లలు. ఇప్పుడు మీ హస్బెండ్ కి 18 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి హోమ్ గార్డ్ లో జాబ్ చేస్తున్నారు. తన ఏజ్ నాకు అప్పుడు 17 ఇయర్స్.